श्री रमणा कॉलनी वेलफेयर असोसिएशन लो गला श्री विजय गणपति देवालय में डीआर हॉस्पिटल आध्वर्यम लो आदिवारं निर्वहिंचिन उचित वैद्य शिबिरानिकी विशेष स्पंदन लभिंचिंदी। ई संदर्भंगा डीआर हॉस्पिटल वैद्युलु 1000 मंदिकी साधारण दीर्घकालिक व्याधुलतो पाटु बीपी शुगर कंटि परीक्षलकु संबंधिंचिन परीक्षलनु उचितंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు దిలీపులు మాట్లాడుతూ శిబిరంలో పాల్గొన్న ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, ఎక్కువగా కంటికి సంబంధించిన సమస్యలు మా వద్దకు వచ్చాయని, వాటికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు। ఇంకా సమస్యలు ఉంటే మా హాస్పిటల్ని సంప్రదించగలరని కోరారు। ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। విజయ గణపతి దేవాలయం ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము। ఇప్పటివరకైతే మనకి ప్రజల నుంచి మంచి స్పందననే ఉంది। ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మన హాస్పిటల్ నుంచి। దీంట్లో ముఖ్యంగా జనరల్ మెడిసిన్, తర్వాత కంటి పరీక్షలు, తర్వాత ఉచిత మందులు కూడా ఇవ్వబడుతున్నాయి। ఇంకా ఏమన్నా ఈసీజీ, ఇప్పటికైతే ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, యూరిక్ యాసిడ్, ర్యాండమ్ షుగర్, హెచ్బిఏ1సి ఇలాంటి రక్త పరీక్షలు మరియు ఈసీజీ కంటి పరీక్షలు ఇవన్నీ ఉచితంగా చేయబడుతున్నాయి। ఇంకా మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని అనుకుంటున్నాము। ప్రజల నుంచి ఇంకా ఎక్కువ మటుకు చాలామంది బీపీ ఇట్లా ఉన్నవాళ్ళు, తెలియకుండా ఉన్నవాళ్ళు, షుగర్ తెలియకుండా ఉన్నవాళ్ళు ఇలాంటి క్యాంపుల ద్వారా మనకి బయట గుర్తించబడుతుంటాయి। వాళ్ళు ఏంటంటే చాలామంది రెగ్యులర్గా హాస్పిటల్ విజిట్ చేయరు। ఇలాంటి క్యాంపులలో సడన్ గా స్క్రీనింగ్ చేసినప్పుడు మనకు ఆ వాల్యూస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం వాళ్ళకు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి, ఎలా మెడిసిన్స్ వాడాలి, ఏం పరీక్షలు చేసుకుంటే ఎలా బాగుంటుంది వాళ్ళకి అనేది హెల్త్ పరంగా ఈ క్యాంప్స్ ద్వారా ఉపయోగపడతాయి జనరల్ పబ్లిక్కి। సో వాళ్ళకి తగిన మందులు ఇప్పటికే ఇస్తాం, ప్లస్ దాని తర్వాత కొన్ని పరీక్షలు మనం ఉచితంగా చేస్తాం, కొన్ని పరీక్షలు వాళ్ళు స్వయంగా సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది। అలాంటి పరీక్షలు చేసిన తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని స్పెషల్గా మనం మళ్ళీ చూస్తాం హాస్పిటల్లో కానీ క్లినిక్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్యాంప్లో కానీ మనకు వీలైన దాంట్లో చేస్తాం। నా పేరు దిలీప్ కుమార్ రెడ్డి అండి, ఐఎమ్ ఫ్రమ్ డిఆర్ హాస్పిటల్స్. ఇక్కడ ఆప్తాలమిక్ ఆఫీసర్గా చేస్తున్నాను, కంటి పరీక్షలు చేయడానికి వచ్చారు ఇక్కడికి। చాలామంది ఏజ్డ్ పీపుల్స్ ఇప్పుడు షుగర్, బీపీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నారో వాళ్ళకు కామన్గా వచ్చే ప్రాబ్లం ఏజ్ అయిపోయింది, కంటి చుట్టు తక్కువ కావడం, దూరపు చుట్టు కనపడకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి। సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో సఫరింగ్ విత్ కాట్రాక్ట్ అండ్ కెరీజియం, సో వాళ్ళకు కంపల్సరీగా సర్జరీ అవసరం అవుతుంది, అదే వాళ్ళకు తెలియజేస్తున్నాను అండర్ డిఆర్ హాస్పిటల్స్. అంటే మీరు ఇవ్వడం జరుగుతుందండి, అర్థాలు ఇచ్చినా కానీ కనపడని పేషెంట్స్ ఉంటారండి కొంతమంది, లైక్ కాట్రాక్ట్, టెరీజియం, వాళ్ళకి సర్జరీ కూడా సజెషన్ చేస్తున్నాం।